న్యూస్కి స్వాగతం. చేపల మార్కెట్పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని రాష్ట్ర మంత్రి పేని నాని విమర్శించారు. పట్టణంలో ప్రధాన చేపల మార్కెట్పై ప్రతిపక్షం చేసిన విమర్శల పట్ల రాష్ట్ర మంత్రి పేని నాని తీవ్రంగా స్పందించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల సౌకర్యార్థం పట్టణంలో నాలుగు ప్రాంతాలలో చేపలు మాంసాహార విక్రయాలు అధికారులు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ నాయకులు రాజకీయం చేయటం శోచనీయమన్నారు. ప్రధాన చేపల మార్కెట్కు పట్టణ ప్రజలు విక్రయాల కోసం వస్తే ఇరుకగా ఉండడం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వంటి కారణాల వలన నాలుగు ప్రాంతాలలో విక్రయాలు ఏర్పాటు చేయడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజారోగ్యం సంక్షేమమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. చేపల మార్కెట్ విక్రయానికి పెట్టారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి నిధులు విడుదల కాకుండా మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం ఏ విధంగా ప్రారంభించారని, మున్సిపల్ కార్యాలయం తరలింపుకు గతంలో ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారో కొల్లు రవీంద్ర చెప్పాలన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించడం అలవాటు పడిన మాజీ మంత్రులైన మామ అల్లుళ్ళు అందరూ అలా ఉంటారనుకోవటం శోచనీయమన్నారు. ప్రజలందరూ ఒకే మార్కెట్లోకి ఒక చిన్న చోటులోకి వేల మంది ఒకసారి మార్కెట్లోకి వచ్చి అక్కడ మనిషి మనిషి నడవటం కూడా కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి ఆదివారం రోజైతే అసలు మనం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆరోగ్యరీత్యా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచిది కాదేమో. మార్కెట్ తెరిచే కంటే నాలుగు చోట్ల నాలుగు మార్కెట్లు చేపల మార్కెట్లు నిర్మాణం చేస్తే బాగుంటుందేమో. ప్రజలకి మెరుగైన సౌకర్యం వస్తుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం దగ్గరలోనే వారికి మార్కెట్ వస్తుంది. రెండు ఆరోగ్యరీత్యా కూడా మంచిగా ఉంటుందని చెప్పని ఆర్డీఓ గారు నాకు సలహా ఇస్తే నేను వారికి, అమ్మ ఆర్డీఓ గారు ఇట్లా అంటున్నారు, కమిషనర్ గారు వీళ్ళందరూ మాట్లాడుకున్నారంట కోవిడ్ టైంలో రోజు, ఒకసారి నేను కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో వీళ్ళందరితో మాట్లాడి రెండు, పార్కింగ్ కూడా విపరీతమైన ఇబ్బందిగా ఉంది, జామ్ అయిపోతుంది, పార్కింగ్ కూడా చోటు లేదు అక్కడ, ఇవన్నీ చెప్తున్నారు. నేను మాట్లాడుకుని నేను వాళ్ళందరితో మాట్లాడి మీకు చెప్తానమ్మా అని చెప్పని నేను వారికి సమాధానం చెప్తే, ఘనమైనటువంటి పెద్దలు కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతున్నారంట, నేను వినలేదు, విన్నవాళ్ళు చెప్తున్నారు మార్కెట్ ఎవరికో అమ్మకానికి పెట్టారు, అందుకోసమే ఈ మార్కెట్ ఇక్కడ ముయ్యాలనుకుంటున్నారు అని మాట్లాడుతున్నారంట కొల్లు రవీంద్ర గారు. అంటే కొల్లు రవీంద్ర గారికి వాళ్ళ మామయ్య గారికి ఏంటంటే వారి బుద్ధులే అందరికీ ఉంటాయి అనుకుంటారు. నిత్యం సంపాదన ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి డబ్బులో మునిగి తేలి ప్రజల్ని కార్యకర్తలని మెచ్చిపోయి సంబరాల్లో మునిగి తేలినటువంటి అలవాటు ఆయనకు ఉంది కాబట్టి అందరికీ అదే అలవాటు ఉంటుంది అనుకుంటారు. ఆయన గతంలో కూడా మున్సిపల్ ఆఫీసు రైల్వే స్టేషన్ దగ్గర శంకుస్థాపన చేసి పని మొదలుపెట్టారు. ఒక్క రూపాయి పైసా డబ్బులు లేకుండానే ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా గ్రాంట్ రాకుండా కొనకళ్ళ నారాయణ గారు కోటి రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. 5 కోట్ల రూపాయలతో మున్సిపల్ ఆఫీస్ శంకుస్థాపనని ఆర్భాటంగా మున్సిపాలిటీ డబ్బులు జనం సొమ్మ ఆ శంకుస్థాపన కోసం 50-100,000 ఎంతో ఖర్చు పెట్టేసినట్టున్నారు. లెక్క చూడలేదు నేనైతే, లెక్క చూద్దాం కంగారు లేదు. అంటే మున్సిపల్ ఆఫీసు ఎవరి దగ్గర మీరు బేరం తీసుకుని మున్సిపల్ ఆఫీస్ని తరలించడానికి మీరు శంకుస్థాపన చేశారు, ఒక్క పైసా గ్రాంట్ లేకుండా, ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ శాంక్షన్ ఆర్డర్ లేకుండా మున్సిపాలిటీ బందర్ మున్సిపాలిటీకి వచ్చేది 1 కోటి చిల్లర మిగులుతుంది, మా అయితే 2 కోట్లు మిగులుతాయి అభివృద్ధి కార్యక్రమాలకి. దగ్గర దగ్గర 18-18 కోట్లు ఎంత వసూలు అవుతుంటే దాంట్లో జీతభత్యాలకి 11 కోట్ల దాకా పోతుంటే మిగతా ఖర్చులకు కానీ శానిటేషన్కి కానీ బ్లీచింగ్ కానీ వాటర్ సప్లైలో మెయింటెనెన్స్కి కానీ ఇవన్నీ కలిపి అన్నీ కలిపి దగ్గర దగ్గర 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చులకి అయిపోతుంటే, సాధారణమైన ఖర్చు కరెంటు బిల్లులతో సహా అన్నీ ఖర్చు అయిపోతుంటే జనరల్ ఫండ్లో మిగిలేదు ఇంకా 2-3 కోట్ల రూపాయలు. ఆ 2-3 కోట్ల రూపాయల్లో ఇంకా మిగతా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి దీని 2 సంవత్సరానికి 2-3 వేల రూపాయలు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతాక జనరల్ ఫండ్ మనకు ఉంటే, మీరు 5 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ కడతామని టెండర్ పిలిచారు. ఎలా ఎలా పిలిచారు అంటే మున్సిపల్ ఆఫీసు
ప్రస్తుతం మున్సిపల్ ఆఫీసు ఏ బట్టల కొట్టోళ్ళకి బేరం పెట్టి ఎవరికి బయానా తీసుకుని మీరు అమ్మారు అంతే కదా మీ అలవాటు ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏదన్నా ఒకటి పక్కకి వెసులుబాటు కోసం మార్చితే దాంట్లో చేతులు డబ్బులు మారే అవకాశం ఉందనే కదా మీ అలవాటు మీరు ఎవరైతే చెప్తున్నారో నేను ఎవరి దగ్గర అయితే బయానా తీసుకున్నా అని చెప్తున్నారో గత 5 ఏళ్ళు వారానికి ఒకసారి రాత్రిపూట వెళ్ళి మందు కొట్టింది మీరు వాళ్ళ ఇంటికాడ వాళ్ళకి సావాసం ఉన్నది మీకు వాళ్ళ దగ్గర చిల్లర పుచ్చుకున్న అలవాటు మీకు పేరు నాని అనేవాడికి ఎప్పుడు చిల్లర పుచ్చుకునే అలవాటు కానీ చేజాపే అలవాటు కానీ ఈ జన్మలో రాదు వచ్చే జన్మలో కూడా ఉండదు కాబట్టి తమర బుద్ధులు చిల్లరకి గడ్డిగా కుర్తి కక్కుర్తి పడేటువంటి చిల్లర మనుషులు మీ ఆలోచన ఆఖరికి ఎంత దుర్మార్గంగా మీరు పరిపాలన చేశారు 5 ఏళ్ళు మున్సిపాలిటీలో ఫిట్టర్లో అంటే చేతి కింద వర్కర్లు ఉంటే ఆ వర్కర్లు ఎలా బతుకుతున్నారని నేను పరిశీలిస్తే వాళ్ళు పంపులు వేసినప్పుడు లంచాలు తీసుకుని ఆ లంచాల్లోంచి బతుకుతున్నారు అంతకుమించి వారికి వేరే మార్గం లేదంటే మీరు ఎవరి దగ్గర రూపాయి ముట్టుకోబాకండి బాబు అని చెప్పని వాళ్ళకి మున్సిపాలిటీ నుంచి డైలీ వేజెస్ కింద నే గతంలో గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారికి పెడితే మీరు మంత్రి ఏం చేశారు మీ ఎంపడ తిరిగి రాత్రిపూట మీకు సేవలు చేసేటువంటి ఒక వ్యక్తికి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది కూతురు పెళ్లి చేసుకోవాలంటే కమిషనర్ గారిని పిలిచి 6 కాదు 10 ఉద్యోగాలు పిలవండి కాంట్రాక్ట్కి ఆ 10 ఉద్యోగాలు అమ్ముకుని నువ్వు పెళ్లి చేయి అని చెప్పినటువంటి సలహా చెప్పి మార్గం చూపించినటువంటి ఆ ఘనమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు మీరు ఇంతకంటే గొప్ప ఆలోచనలు మీకు ఎందుకు వస్తాయి రావు కదా ఇంకా నేను ఇంకా కోవిడ్ ఇంకా మార్కెట్ వదలలేదు కొన్ని నేను ఒకవేళ నిజంగానే ప్రజల సౌకర్యం కోసం బందరు 4 పక్కల 4 మార్కెట్లు చేపల మార్కెట్లు మాంసం మార్కెట్లు పెడితే తప్ప ఏం తప్పది ఎలా తప్పు ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం పనిచేస్తూ ఉంటుంది మొత్తం ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక చిన్న జాగాలోకి వేల మంది వచ్చి అసౌకర్యంగా చేపలు కొనే పరిస్థితి నుంచి మెరుగైన ఆలోచన ప్రజలు అడుగుతుంటే దాన్ని ఏమైనా ఆలోచన చేస్తామని చెప్తే ప్రతిదీ కక్కుర్తి రాజకీయాల కోసం కక్కుర్తి మాటలు కక్కుర్తి పట్టడం నవ్విపోతారని కూడా ఆలోచన లేకుండా రాజకీయాల్లో బతకడం అనేది దురదృష్టకరం మరి ఇటువంటి ప్రత్యర్థులతో నేను రాజకీయాలు చేయడం నా దురదృష్టం అది నా కర్మకాలని ఇటువంటి ప్రత్యర్థులతో నేను రాజకీయాలు చేయడం చేయాల్సి రావటం అనేది కాస్త కోస్త మీ తోటి వాళ్ళు మీతో పాటు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూసేనా హుందాగా బ్రతకడం నేర్చుకుంటే బాగుంటుంది హుందాగా మాట్లాడటం చూస్తే నేర్చుకుంటే బాగుంటుంది ఇంత దుర్మార్గంగా మాట్లాడటం అసభ్యంగా మాట్లాడటం మార్కెట్ అమ్ముకున్నారు అమ్మతో అమ్మకానికి పెట్టారు కాబట్టి ఇట్లాంటి సంధి ప్రలాపంలో పదవు పోయినటువంటి ఆ దిగుల్లో ఇష్టారాజ్యంగా కోవిడ్ను అరికట్టే విషయంలో సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తూ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. 10వ డివిజన్ వార్డు సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాలు సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నాయని మరికొన్ని రాష్ట్రాలు అమలుకు సిద్ధం అయ్యాయని వివరించారు. ప్రతి 2000 మంది ప్రజలు బాగోగులు చూసే బాధ్యత సచివాలయ వ్యవస్థకు ఉండడం వలన ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని వెంటనే గుర్తించడం తద్వారా కోవిడ్ పరీక్షలు నిర్వహించి చికిత్స వెంటనే చేయించడం జరుగుతోందన్నారు. కోవిడ్ పరీక్షల విషయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానం వహించిందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాద, మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చబా, ఏఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, బొర్రా విఠల్, కాగిత జవహర్లాల్ బాషా తదితరులు పాల్గొన్నారు. 10వ వార్డు సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేయటం, అది సచివాలయం అంటే 2000 జనాభా ఉన్నటువంటి ఆ ప్రాంతం మధ్యలోనే దీన్ని బిల్డింగ్ అద్దెకి తీసుకుని ప్రారంభోత్సవం చేయటం, విశాలమైనటువంటి ఈ బిల్డింగ్లో సచివాలయం ఏర్పాటు చేయటం వల్ల, అది ఈ సచివాలయం ఏరియా మధ్యలోనే ఏర్పాటు చేయటం వల్ల ప్రజలందరికీ సౌకర్యవంతంగా మెరుగైన సౌకర్యం, వారికి ఏదైనా ఏ అవసరం ఉన్నా 2 నిమిషాల్లో ఆ బిల్డింగ్ల సచివాలయానికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి అవసరాలు చెప్పటాకు కానీ వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటాకు కానీ పరిష్కారానికి చేసుకుంటాకు కానీ సులభతరం అవుతుంది. కాబట్టి ఇది చాలా సంతోషదాయకం. ఈరోజు ఇక్కడ పెట్టడం అట్లాగే జగన్ గారు
ఏర్పాటు సచివాలయ వ్యవస్థ గాని వాలంటరీ వ్యవస్థ గాని దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాలు ఈ వ్యవస్థని పరిశీలించి ఇప్పటికే ఒకటి రెండు రాష్ట్రాలు ఆచరణలో పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కోవిడ్ నరికట్టంలో మనకంటే పెద్ద రాష్ట్రాలుగా చెప్పుకునేటువంటి హైదరాబాద్ గాని లేదా మద్రాస్ గాని లేదా బెంగళూరు గాని బొంబాయి గాని ఇక్కడకంటే కూడా ఆ రాష్ట్రాల కంటే కూడా చాలా మెరుగ్గా 10 అడుగుల ముందు దీన్ని అరికట్టడంలో కరోనాని అరికట్టడంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండటానికి ప్రధానమైన కారణం ఈ సచివాలయ వ్యవస్థ ఉంటాం. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా నిరంతరం ఆ 2000 మంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించడం ఎప్పటికప్పుడు అలాగే వారి హెల్త్ ని ట్రాక్ చేయడం ఎక్కడ ఏ మాత్రం సింప్టమ్స్ ఉన్నా లేదా పరే రాష్ట్రాల నుంచి సందేహాస్పద రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి గనక ఇంట్లోకి వస్తే పూర్వం అయితే అసలు ఎవరెవరు వచ్చారో కూడా తెలిసేది పరిస్థితి కాదు. కానీ వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఏ తారీఖున ఏ రోజున ఏదైనా ఒక గంట ఆలస్యమో ఒక పూట ఆలస్యమో జరగచ్చేమో కానీ మనిషి వచ్చింది మాత్రం వెంటనే అదగనుకోవటం, వారికి టెస్టులు చేయటం, భారతదేశంలోనే అత్యధిక టెస్టులు చేసే రాష్ట్రంగా ధైర్యంగా కేసులు పెరుగుతున్నాయని అపవాదు మాట్లాడుతున్నప్పటికీ కూడా దుర్మార్గులు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎక్కడా వెనుకంజ వేయకుండా పరీక్షలు చేయటంలో భారతదేశంలో మొదటగా నిలబడి పరీక్షలు చేయటం ద్వారా వ్యాధిని గుర్తించడం ద్వారా తద్వారా వారికి వైద్యం చేయటం ద్వారా మాత్రమే వ్యాధిని అధిగమించగలం వ్యాక్సిన్ వచ్చే వరకు అని నమ్మినటువంటి ముఖ్యమంత్రి మనకున్నారు. ఆ పందాలు ఇవాళ భారతదేశం అంతా కూడా మన ఆచరించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. జగను రైతు పక్షపాతి అని ఎన్నో మార్లు రుజువైందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలు